హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతగానో మనకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ పోస్ట్లు అయితే ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఎస్టర్డే అంటే 5th మనకి ఆగస్ట్ 5th అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి విండో అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మనకు రీసెంట్గా ఈ యొక్క 6వ తేదీ నుంచి మనకి ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి చూద్దామండి సైట్ ఓపెన్ చేసి. సో మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in ఓపెన్ చేస్తే క్రోమ్లో మనకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి లైన్ అయితే స్క్రోల్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 6th 8 2024 టు 8th 8 2024. సో మనకి ఇక ఎడిట్ ఆప్షన్ అనేది ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. 6th 7th 8th ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇంకా ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మీరు ఈ యొక్క ఆప్షన్స్ ఈ యొక్క ఛాన్స్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాల్సింది, ఈ అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక Stage 2 అప్లై ఆన్లైన్ అయింది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఒకసారి చూద్దాము క్లిక్ చేస్తే. సో ఇక్కడ చూస్తే కనుక ఎడిట్ అప్లికేషన్ ఉందన్నమాట. సో తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంది. మీరైతే కనుక ఇప్పుడు ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మీరు ఏదైతే ఇంకా ప్రీవియస్గా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్తో పాటుగా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మనం నోటిఫికేషన్ చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఇచ్చారనమాట, ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ 3 డేస్ విండో హ్యాస్ బిన్ కెప్ట్ ఫర్ మోడిఫికేషన్ ఆర్ ఎడిటింగ్ ఇన్ ది సేమ్. ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ దిస్ కరెక్షన్ విండో ఈజ్ టు కరెక్ట్ ది నేమ్స్. సో మీ యొక్క పేర్లు అండ్ అదర్ డేటా ఆర్ మార్క్స్ ఆర్ చాయిస్ ఫిల్లింగ్ ఎక్సెట్రా. సో మీరు చాయిసెస్ ఫిల్ చేసుకోవడం కానీ లేదా మార్క్స్ కానీ ఇంకేమైనా డేటా కానీ లేదా మీ యొక్క నేమ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ టైం కూడా ఓన్లీ మనకు 3 డేస్ ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఫీజు కూడా పేమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. ప్రీవియస్గా మీరు అయితే ఇంకా ఎంత ఫీ చేశారో సో దాని ప్రకారం మీరు ఫీ చేయవలసి ఉందన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ ద మోడిఫికేషన్స్ ఇన్వాల్వ్ ఎనీ చేంజ్ ఇన్ కేటగిరీ రిక్వైరింగ్ ఫీ టు బి పేడ్, సో సచ్ మోడిఫికేషన్స్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్ డిపాజిట్ ది ఫీ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. సో ఫీజు పే చేసినప్పుడు మాత్రమే మీకు చేంజ్ అనేది పాసిబుల్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి, ఎవరైతే ఇంకా అప్లై చేస్తున్నారో పోస్టల్ జీడిఎస్కి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా మీరు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ చేసిన తర్వాత మనకి తర్వాత ఏంటంటే మనకి ఆ యొక్క అప్లికేషన్ అనేది స్క్రూనిటీ చేసిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. సో దీనికి మనకి ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి ఏమి ఉండవు, డైరెక్ట్ మనకి 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ఇక జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట పోస్ట్. సో అప్డేట్ అయితే ఇదేనమాట ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.